దేశ రక్షణ కోసం 36 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరికి విచ్చేసిన ముంగులపట్టు గ్రామానికి చెందిన బొబ్బా భాస్కర్ నాయకుడికి చెందిన భూములను కేఎన్ఆర్ కాంట్రాక్టర్ బెదిరించి అనాధికారికంగా నేషనల్ హైవేకు వాడుకోవడం బాధాకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ హైవేకు ఇరుపక్కల తన భూమి ఉందని, ఓ పక్క 12 సెంట్లు మరో పక్క 11 సెంట్లను సదరు కేఎన్ఆర్ కాంట్రాక్టర్ వాడుకుంటున్నారని అన్నారు. సర్వీస్ రోడ్డు సకాలంలో వేయని పక్షంలో బిల్లులు రాక నష్టపోయే ప్రమాదం ఉందని అభ్యర్థించారు. దక్షిణం భాగాన ఉండే తమకు చెందిన 12 సెంట్ల భూమికి నేను కోరిన ప్రకారం డబ్బులు ఇచ్చినప్పటికీ మా ఒప్పందం మేరకు మా భూమికి వెళ్లే దారిని ఏర్పాటు చేయలేదని వాపోయారు. మళ్ళీ కాంట్రాక్ట్ అతను బిల్లులు పాస్ చేసుకునేదానికి తొందరగా పనిచేసుకునేదానికి నన్ను అప్రోచ్ అయ్యి మాకు ఎక్స్ట్రా ల్యాండ్ కావాలి సర్వీస్ రోడ్స్ కోసము, ప్రాపర్ వేగా మేము అక్విజిషన్ చేస్తే చాలా టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది, కాబట్టి మేము మీకు డైరెక్ట్గా డబ్బులు పే చేసేసి మేము కొనుక్కుంటాము, మా బిల్లులు సకాలంలో పూర్తవుతుంది మాకు చేసుకోవాలి. మీరు దయచేసి ఈ భూమి సర్వీస్ రోడ్ కావాల్సిన భూమిని ఇస్తారని ఇవ్వమని వాళ్ళు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ చేస్తే నేను కొన్ని షరతులు పెట్టాను. నేను దక్షిణం వైపు 15 సెంట్లు కావాలన్నారు, దానికి బదులుగా వాళ్ళు 50 వేలు ఫర్ 1 సెంట్కు ఇస్తామన్నారు. తర్వాత నాకు కొన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అవి ఏమంటే, పొలంలో అయితే ప్రవేశించేదానికి ర్యాంప్ చేసి దానికి కాంక్రీట్ వేపించి 2 వైపులా స్టోన్ పిచ్చింగ్ చేసి పిల్లర్స్ వేసి గేట్లు పెట్టిస్తాం. అలా అని వాళ్ళు అలా చెప్తే నేను సరే, కానీ నాకు అండర్టేకింగ్ వ్రాతపూర్వకంగా ఇవ్వాలి. వాళ్ళు మేము ఇస్తాము ఇస్తాము అని చెప్పి వైస్ ప్రెసిడెంట్ కేఎన్ఆర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేసి అతన్ని పని మొదలుపెట్టాడు. నేను నాకు ముందుగా అండర్టేకింగ్ ఇవ్వండి, మళ్ళీ పని స్టార్ట్ చేయమంటే వాళ్ళు వినకుండా పూర్తి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకరోజు 11వ తేదీ ఇది మాసం 11వ తేదీ నేను వాళ్ళ వర్క్ను ఆఫ్ చేశాను. మీరు రిటర్న్ వ్రాతపూర్వకంగా మాకు ఏం సౌకర్యాలు కల్పిస్తామన్నారు అది ఇస్తేనే పంచాలని ఇస్తాము, లేకుంటే జరిగిన నా భూమిలో అప్పుడు